హలో నమస్తే, వెల్కమ్ టు ప్రియా వండర్ ల్యాబ్. ఈరోజు వీడియోలో పల్లెటూరులో అయితే చేపల్ని రాయల మీద క్లీన్ చేస్తారు, రాయి మీద పామి క్లీన్ చేస్తారు పైనున్న జిగురు పోవటానికి. మరి టౌన్లోనూ సిటీస్లోనూ ఉండే వాళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలి? ఇన్స్టెంట్గా అంటే ఉత్తి నీళ్లతోనే క్లీన్ చేసుకుంటారు. ఆ ఫిష్ అనేది సరిగ్గా క్లీన్ అవ్వదు నా ఉద్దేశంలో అయితే, ఆ పైనున్న జిగురు పోదనమాట. కానీ పల్లెటూరులో ఎలాగైతే క్లీన్ చేసుకుంటారో అదే క్లీనింగ్ పట్టణాల్లో సిటీస్లో ఉండేవాళ్ళు కూడా క్లీన్ చేసుకోవాలంటే రాళ్ళు ఉండవు. రాయి లేకుండా, రాయి యూజ్ చేయకుండా ఎంత నీట్గా ఎంత వైట్గా క్లీన్ చేశానో మీరే చూడండి. చేప ముక్కలు క్లీన్ చేయడం కోసం నేను తీసుకునేది ఏంటంటే టైల్. టైల్స్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఇళ్లలోనూ ఉంటున్నాయి. ఒకవేళ ఉండకపోతే బయట టైల్స్ అమ్మే షాపులో ఒక్క పీస్ ఇమ్మన్నా ఇస్తారు, ఒక్క టైల్ ఇమ్మన్నా సరే మనకి ఈజీగా ఇస్తారు. హాఫ్ ఫీట్ అంటే అరడుగు టైల్ వచ్చి 20 నుంచి 30 రూపాయలు ఉంటుంది. ఇలా ఒక్క అడుగు టైల్ కావాలంటే 30 నుంచి 40 రూపాయలు ఉంటుంది. చూడండి, నేను పొలుసున్న పీస్ తీసాను. పొలుసున్న చేప ముక్కను తీసి ఇలా టైల్ తిరిగేసి మనం పామితే చాలా ఈజీగా పైనున్న జిగురు అలాగే పొలుసు కూడా ఈజీగా వచ్చేస్తుంది. రాయి ఏమాత్రం అవసరం లేదు. చూస్తున్నారు కదా ఆ పైన జిగురు బేబీ పింక్ కలర్లో ఎలా వస్తుందో, అలాగే పొలుసు కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. ఒక్క టైల్ ఉంటే మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. టైల్ అనేది మల్టీపర్పస్ థింగ్ అని చెప్పచ్చు. ఎంత ఈజీగా వస్తుందో చూడండి, చాలా నీట్గా క్లీన్ అవుతుంది. పొలుసు కూడా మనం చేతితో తీయని అవసరం లేకుండా నేను క్లీన్ చేస్తున్నాను. బయట నుంచి కోయించుకు వచ్చినప్పుడు మనకి కడుక్కోవడం, ఇలాగా క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం టౌన్స్లోనే. కానీ ఒక్క టైల్ ముక్క మీ దగ్గర ఉంటే చాలా ఈజీ అవుతుంది. చూసారు కదా పొలుసు కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మీకు డెఫినెట్గా ఈ టిప్ యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక టైల్ కొని తెచ్చుకోండి, సింగిల్ పీస్ ఇస్తారు. ప్రతి టైల్ షాప్లో కూడా సింగిల్ పీస్ కొనుక్కుంటామంటే ఖచ్చితంగా అమ్ముతారు. చూసారు కదా ఎంత జిగురు ఎంత పొలుసు వచ్చిందో ఈ పీస్కి. డెఫినెట్గా ట్రై చేయండి, గుడ్ రిజల్ట్ మీ సొంతం అవుతుంది. నాకు చేపలు ఎవరు వండినా తినాలనిపించదు, ఎందుకంటే సరిగ్గా క్లీన్ చేయకపోతే ఆ నాచు జిగురు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అలా ఆలోచించి ఆలోచించి ఇలా టైల్ని ఉపయోగించడం అనేది ప్రయత్నించి చూశాను, చాలా బాగా పనిచేసింది, గుడ్ రిజల్ట్ వచ్చింది. మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి, వారికి మంచి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయ్యిందో. ఇప్పుడు సాఫ్ట్గా స్మూత్గా లేదు, గరుగ్గా ఉన్నట్టుంది. అలాగే ఉండాలి ఫిష్ చేసిన తర్వాత. పొలుసు కూడా ఈజీగా వచ్చేసింది కదా. చేపల క్లీనింగ్ విషయంలో టైల్ని చాలా మెచ్చుకోవాలి. 500 ఖరీదు చేసే చేప ఇది, చాలా పెద్ద చేప. ముక్కలు బయట కోయించుకొచ్చారు. నేను ఈ టైల్ని ఉపయోగించి చాలా తెల్లగా కడగడం జరిగింది. ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.